దాదాపుగా జగిత్యాల మున్సిపాలిటీ అనేది గ్రేడ్ వన్ మున్సిపాలిటీ, లోటు బడ్జెట్ లేకుండా ఆదాయం ఉన్న మున్సిపాలిటీ. అంటే మా జనరల్ ఫండ్ అనేది ఎప్పుడు కూడా మిగిలిన బడ్జెట్గానే ఉంటుంది. అలాంటి మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో వర్కులు అనేది జరగట్లేదు చాలా రోజుల నుంచి. అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఒక సాకు పెట్టడము, అదేవిధంగా ఏదో రకంగా టెక్నికల్ శాంక్షన్ రాలేదని వాయిదా వేయడము, ఏదో రకంగా వాయిదా వేసుకుంటూ ఇప్పటికీ 10 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఒక్క టెండర్ కూడా ఇప్పటివరకు కాలేదు. దాదాపుగా చాలా పెండింగ్ ఉన్నాయి, అంటే 16 కోట్ల వరకు దాదాపుగా పెండింగ్ ఉన్నాయి వర్కులు అనేది. ఫోర్టీన్ ఫైనాన్స్ అనేటివి కూడా చాలా రోజుల నుంచి ఉన్న వాటిని కూడా కనీసం టెక్నికల్ శాంక్షన్ కూడా తేవట్లేదు అధికారులు. ఇప్పటివరకు కూడా మేము జనవరి 11వ తారీఖు నాడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నాము. దాదాపుగా ఎల్ఆర్ఎస్ 1,50,00,000, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ 1 కోటి రూపాయలు, అదేవిధంగా జనరల్ ఫండ్ 2 కోట్ల రూపాయల వరకు కూడా మేము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నాము. అంటే దాదాపుగా 11వ తారీఖు జనవరి అంటే ఇప్పటికీ 6 మాసాలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కానీ టెక్నికల్ శాంక్షన్ తీసుకురాలేదు. అదేవిధంగా డిఈ లెవెల్లో ఉన్న టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్ పెట్టాల్సిన వర్కులను కూడా ఇప్పటివరకు కూడా ఒక్క వర్క్ కూడా ఇప్పటివరకు టెండర్ పెట్టలేదు. అదేవిధంగా మొన్న రంజాన్ ముస్లిం ఏరియాలో ముస్లిం కమ్యూనిటీలో ఒక వాటర్ ప్లాంట్ అర్జెంటుగా ఉంది, మీరు అర్జెంటుగా ఇది టెండర్ పెట్టియండి అని 3,50,000తో అది మేము పంపించడం జరిగింది. దాన్ని కూడా అర్జెంట్ ఉందని చెప్పినా కానీ దాన్ని కూడా కనీసం టెండర్ పెట్టని పరిస్థితి ఉన్నది ఈరోజు. అధికారులు కనీసము ఒక టెండర్ పెట్టకుండా ఏదో ఒకటి సాకుతో వాయిదా వేయడం జరుగుతుంది. ఇది ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికని రావడం జరిగింది ప్రజావాణిలో కలెక్టర్ గారికి. అదేవిధంగా చాలా మట్టుకు అంటే ప్రోటోకాల్కి సంబంధించి కూడా ప్రోటోకాల్కి కావాలి మాకు శిలాఫలకం ఏర్పాటు చేసుకుంటాము. 14 ఫైనాన్స్కి సంబంధించిన మార్కెట్ అనేది 25 లక్షలతో మేము టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్ కూడా అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. దాన్ని స్టార్ట్ చేస్తాము అన్నా కానీ ఇప్పటికీ 20 రోజుల నుంచి కూడా కనీసం ప్రోటోకాల్కి సంబంధించిన లిస్ట్ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా 14th ఫైనాన్స్ అనేటివి చాలా మట్టుకు టెండర్ అయ్యి దాదాపుగా 14th ఫైనాన్స్కి సంబంధించి 5-6 కోట్లకు సంబంధించి అంటే 47 వర్కులు ఇప్పటికీ టెక్నికల్ శాంక్షన్ అయ్యింది, టెండర్ అయ్యింది, అగ్రిమెంట్ కూడా అయింది, కానీ ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదు. 47 వర్కులు అనేటి పెండింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఫండ్కి సంబంధించి 37 వర్కుల వరకు కూడా ఇప్పటికీ అగ్రిమెంట్ అయ్యి రెడీగా ఉన్న వాటిని కూడా కనీసం ఇప్పటివరకు కూడా స్టార్ట్ చేయడం లేదు. ఎందుకంటే
జగిత్య మున్సిపా ప్రతి మున్సిపాలిటీలో అనేది ఏదైనా వర్క్ స్టార్ట్ కావాలి అంటే అది ఎమర్జెన్సీ ఉంటుంది, అంటే డ్రైన్సే కానివ్వండి, ఏదో పైప్ లైన్ ఏదో అన్నీ ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నప్పుడే వాటికి ఇది పాత మున్సిపల్ కమిషనర్ సంపత్ గారు మాట్లాడారు. అదేవిధంగా నిన్న ఏదైతే నిన్న జరిగిన వార్డు సందర్శనలో భాగంగా ఎమ్మెల్యే గారు, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మాట్లాడడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీ ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది, చనిపోయిన వారికి మాత్రం 12 రోజులు ఉంటుంది, మీకు 9 రోజులే ఉన్నది అని ఎద్దవా చేయడం అనేది నిజంగా చాలా దారుణ పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఒక మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రజాప్రతినిధి అయి ఉండి వేరే ప్రజాప్రతినిధుల దారుణంగా మాట్లాడడం అనేది మీకు మీకే అర్థం కావాలి. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడు ఆ పోస్టులో ఉంటారు, 5 ఏళ్ళ తర్వాత మీరు కూడా దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు కూడా మీకు 9 రోజులు ఒక 8 రోజులు 7 రోజులు ఒకరోజు వస్తుంది, అది ఎవరైనా దిగిపోవాల్సిన పరిస్థితి. మేము కూడా ఈరోజు 8 రోజుల తర్వాత దిగిపోతామని మేము మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే మేము 5 రోజుల పీరియడ్ మాత్రమే ఆలోచించుకొని మేము వచ్చినాము. నిజంగా కూడా జూలై 2వ తారీఖు అనేది మాకు లాస్ట్ డేటు, పీరియడ్లో మేము దిగిపోతామని మాకు పీరియడ్ మాత్రం ఉంది. కానీ మేము అలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ మరి ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యంలో అయి ఉండి కూడా నిజంగా అలా మాట్లాడడం అనేది బాధాకరము. మీకు నిజంగా అధిక మా 9 రోజుల తర్వాత కౌన్సిల్ దిగిపోతుంది, ఇంకా చనిపోయిన వారికి 12 రోజులు ఉంటుంది, వీళ్ళకి 9 రోజులు అని మాట్లాడడం జరిగింది. మీరు మీ కౌన్సిల్ మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేయాలని ఆతృతతో మాట్లాడుతున్నారు కావచ్చు, అది ముందు ముందు ప్రజలు గమనిస్తున్నారు ఏ జెండా ఎగరేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు ఇప్పుడే ఎలక్షన్స్ వచ్చేసి అన్నట్టు ప్రతి వార్డులో తిరుగుతూ ప్రతి వార్డులో వెళుతూ ప్రజలను మభ్యపెట్టడము, ప్రజలతో మాట్లాడము, అదేవిధంగా కౌన్సిల్ అంటే మేము ఉన్నది, మీరు కూడా ఒక మాకు ఎమ్మెల్యే, మీరు కూడా మాకు ఎమ్మెల్యే, మా మున్సిపాలిటీ మీద మీ అధికారం ఉంటుంది, మీరు వచ్చి ఏదైనా సర్వే చేయొచ్చు, అభివృద్ధి పనులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ 9 రోజుల తర్వాత వాళ్ళు దిగుతారు, దిగిన తర్వాత నేను పనిచేస్తా అనేది న్యాయం కాదు. ఒక ఎమ్మెల్యేగా మీరు జగిత్యాల నియోజకవర్గం 100% మెజారిటీతో గెలుచుకున్న ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత వహించి జగిత్యాల నియోజకవర్గమే కాదు జగిత్యాల మున్సిపాలిటీ కూడా మీ హ్యాండోవర్లో ఉన్నట్టు మీరు భావించి మాట్లాడాలి తప్ప ఈ 9 రోజులు ఉన్నది దిగిపోతారు అనే మాటలు అనేది వెనుకకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేది ప్రజలు ఎన్నుకోబడ్డవారు, వారిని కించపరచడం అనేది భావ్యం కాదు. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీలో వర్క్ల గురించి మాట్లాడుతూ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడడం జరిగింది. నిజంగా టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ టౌన్ ప్లానింగ్ అంటే 5 సంవత్సరాలుగా మేము అంటే మేము మా పీరియడ్ 5 సంవత్సరాల్లో చాలాసార్లు కూడా ప్రజావాణిలో మా జీవనరెడ్డి గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీ నుంచి వస్తున్న సెక్రటరీలో కూడా మా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలలో ఉన్న వారికి బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇస్తున్నారు, అది ఇవ్వకుండా ఉండాలి. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాను సెక్రటరీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకుంటున్నారు, అలా ఇవ్వకుండా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్కి రిప్రజెంట్ చేస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిటిసిపి గారు జగిత్యాలకు వచ్చినప్పుడు, ఆర్డీ గారు జగిత్యాలకు వచ్చినప్పుడు కూడా మేము కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా ఉంది కాబట్టి టౌన్ ప్లానింగ్ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా అంటే అది మేము అధికారంలో ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా నేను స్వయంగా నేను కేటీఆర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా ఎంపీ కవిత గారు మా జగిత్యాల మున్సిపాలిటీలో ఒకరోజు సర్వే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే టౌన్ ప్లానింగ్ అనేది టౌన్ మాస్టర్ ప్లాన్ అనేది లేదు కాబట్టి తప్పకుండా మీరు ఇప్పించగలరని చెప్పి, అదేవిధంగా ఇలా మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి అవుట్స్కర్ట్స్ ఏరియాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు చూడాలని చెప్పేసి, కానీ ఇంతవరకు చర్యలు అనేది తీసుకోలేదు. నిజంగా మా మున్సిపాలిటీలో ఏ ఏరియాలో ఉన్నా మేము అంటే మా మీద మున్సిపల్ కౌన్సిల్ మీద అదేవిధంగా చైర్మన్ మీద పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినా మేము ఎక్కడ పోయి కూడా మేము ఇది కట్టాలి మీరు ఉండి కట్టియలేదు. కానీ మీరు ఒక ఒక ఎమ్మెల్యే కాకముందు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా అదేవిధంగా ప్రజలు ఎన్నుకోకుండా మీరు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక
ఇప్పుడు బైపాస్లో ఉన్న ఒక ఇంటి దగ్గర నిలబడి కన్స్ట్రక్షన్ చేపించిన ఘనత మీకుంది, మాకు కాదు. మేము పర్మిషన్ ఉన్నవాటికి, పర్మిషన్ లేని వాటికని కాదు. అది పర్మిషన్ రోడ్డు బైపాస్లో ఉన్న లోపల ఉన్నవాటని మున్సిపల్లో తీసుకున్న ప్రతి ఒక్కరు తీసుకున్నారు. కానీ లోపల ఉన్నవానికి కూడా మోతేలో పర్మిషన్ ఇచ్చి దగ్గర కట్టించిన ఘనత మీది, మేము కాదు. నిజంగా అంటే గతం గత అంట మేము చేసింది ఏమి లేదంట. ఏమో గతం ఎలా ఉంది అనేది కాదు, ముందు చూసుకుందాం అంటున్నారు. మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నది కూడా మీరే. మీరు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే మీరెందుకు ఊపోలేదు? అది ఎలక్షన్స్ వస్తే తప్ప మీకు గుర్తురాలేదు. 5 సంవత్సరాల నుంచి కూడా మీరు అధికారంలో ఉన్నారు, మీ అధికారం ఉన్నారు, మీరు అన్నీ దగ్గర ఉండి చూసుకున్నారు. ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అని కాకుండా ఒక అధికారిక ఎమ్మెల్యే అని ప్రకటించుకొని అధికారిక ప్రోగ్రాంలో కూడా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. అలాంటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి మీరు గతం ఇప్పటి నుండి మనం మంచుకుందాము, మంచి చేద్దాము అని చెప్తున్నారు. నిజంగా అప్పటి నుండి మీకు ఆలోచన ఉంటే, మీకు అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే అప్పటి నుండి కూడా మాట్లాడుతుంటే. కానీ మీకు అధికారం, మీకు అభివృద్ధి చేసే ఆలోచన లేదు. కానీ మాది అధికారం ఎట్లాగో ఎప్పుడు రావాలి, మాది అధికారంలోకి ఎప్పుడు రావాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట్లాడుతున్నారు తప్ప, మేము నేను ఒక ఎమ్మెల్యేను ఇది చేస్తానని మాత్రం ఇప్పటి వరకు కూడా మాట్లాడట్లేదు. మేము నిజంగా కూడా ఇంకా వారం రోజులు మాత్రమే ఉంటాము, మాకు అలాంటి దిగులు లేదు. మీకు ఉన్నదేమో కానీ ఫ్యూచర్లో వచ్చే ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు ప్రజలు అనేది నిర్ణయిస్తారు, ఏ పార్టీ జెండా అనేది మున్సిపల్లో ఎగరేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి వేచి చూసి చెప్దామనేసి కోరుకుంటూ, మరోసారి ప్రజా ప్రతినిధులను కానివ్వండి, కౌన్సిల్ని కానివ్వండి, ఎద్దవా చేయడము మంచిది కాదని మీకు హెచ్చరిస్తున్నాం.